సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గ్రామ విఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భరోసా కేంద్రం వద్ద అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. విఆర్ఏలకు ప్లే స్కేల్ అమలు చేస్తామని, 55 సంవత్సరాలు దాటినా వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు స్పందన లేదని జేఏసీ చైర్మన్ రాచల యుగేంద్ర గౌడ్ విమర్శించారు. मुख्यमंत्री हामी अमल वीआरएल गत 41 रोजल निरवधिक सम्मे चेस्तुन्नारनी प्रभुत्वं एमी पट्टनट्टुगा व्यवहरिस्तू वारिनी पट्टिंचुकोकपोवडंपै मंडिपड्डारु. वीआरएलकु समस्यलु परिष्करिंचकपोते प्रगति भवन्नु दिग्बंधं चेस्तामनि आयन हेच्चरिंचारु. वीआरएलकु न्यायं चेस्तामनि 2 సంవత్సరాల కింద ఈ అసెంబ్లీలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇచ్చిన మాట ప్రకారం వీఆర్ఏలకు హామీ ప్రకారం ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళ హామీలు అమలు చేయాలని చెప్పి నేడు వీఆర్ఏతో కలిసి ఈరోజు అసెంబ్లీ ముట్టడికి ఇక్కడికి వచ్చాం. మరి దాదాపు కొన్ని వేల మంది కూడా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తరలిస్తే కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక ట్యాంక్ బండ్ల దగ్గర కొద్దిమంది ఇంద్రపాల దగ్గర కొద్దిమందిని అడ్డుకొని ఈరోజు పోలీసులు కూడా అరాచకం చూసిస్తుంటే మనం నియంత్రణతో ఉన్నారా, ప్రజాస్వామ్యం కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొంది. అంటే సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మాకు వీఆర్ఏకి న్యాయం చేయాలి. 50 సార్లు 50 సార్లు నిన్న పై వాళ్ళ వారికి వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించే వాళ్ళకి పేస్కేలు అమలు చేయాలని చెప్పి నువ్వు చెప్పిన మాట ప్రకారం వస్తే కూడా ఈరోజు పిల్లలకు అందరూ కూడా అరెస్ట్ చేయడం ఈరోజు బీసీ పొలిటికల్ చేసి తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ ఎంతటి చేసినా కూడా సరే మీ యొక్క నియంత్రిత విధానాలను కూడా ఎండగట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూడా ఈరోజు పరిశీలించాల బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి దీనికి అందరూ కూడా మద్దతు వాళ్ళకి ఈరోజు ప్రభుత్వాన్ని కూడా గదిలించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.